ఇది మా హెయిర్ కంపెనీ యొక్క వాషింగ్ మెషిన్ 7.5 కేజెస్ ది. ఇందులో మనకు ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ అని 16 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నట్టుగా ఎల్ఈడి డిస్ప్లే ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. ఇది నిన్ననే వచ్చింది. ఇంకా లేజర్ స్టీమ్లెస్ సీమ్లెస్ వెల్డింగ్ డ్రమ్ అని 1200 ఆర్పిఎం ఉన్నట్టుగా పిల్లో షేప్డ్ డ్రమ్ అన్నట్టుగా మనకు ఇది చూపిస్తుంది. ఇందులో నియర్ జీరో ప్రెషర్ వాటర్ ఉన్నా కూడా ఇది మనకు మంచి వాష్ క్వాలిటీ ఇస్తున్నట్టుగా చూపిస్తుంది. యాంటీ బ్యాక్టీరియా టెక్నాలజీ, డైరెక్ట్ మోషన్ డ్రమ్ అంటే బెల్ డ్రమ్ కాదు డైరెక్ట్ మోషన్ డ్రమ్. ఇందులో 3 ఇయర్స్ వారంటీ, ఫుల్ వారంటీ అంటే 3 ఇయర్స్ వరకు మిషన్కి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా వాళ్ళే రీప్లేస్ చేస్తారు. 12 ఇయర్స్ వరకు మోటార్ వారంటీ ఉన్నట్టుగా ఉంది. ఇది ఇప్పుడు మనం ఆన్ చేసి ఇది ఏ విధంగా వాడాలో చూపిస్తాను. ముందుగా మనకు మేమైతే కొద్దిగా సర్ఫ్ వేస్తాము. జనరల్గా అందరూ అయితే ఓన్లీ లిక్విడే వాడుతుంటారు, కానీ మేము లిక్విడ్ ప్లస్ సర్ఫ్ వేస్తే చాలా బాగుంటుందని అతను టెక్నీషియన్ చెప్పడం జరిగింది. ఇందులో ఏరియల్ మ్యాటిక్ మేము వాడాము, కొద్దిగా సర్ఫ్ను ఏరియల్ మ్యాటిక్ అందులో వేసాము. సెకండ్ ట్రేలో సాఫ్ట్నర్ వేసుకోవచ్చు. ఆ సాఫ్ట్నర్ అనేది మేము కంఫర్ట్ కంపెనీది వాడాము, ఆఫ్టర్ వాష్ సాఫ్ట్నర్. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇది మేము వాడతాము. సెకండ్ ట్రేలో మాత్రం మీరు కంఫర్ట్ మాత్రమే వేయాలి, అదే సాఫ్ట్నర్. ఫస్ట్ ట్రేలో మాత్రం మీరు లిక్విడ్ ఆర్ సర్ఫ్ ఏదైనా వాడుకోవచ్చు. చాలామంది మాత్రం థర్డ్ లైన్లో అంటే మీరు కనిపిస్తుంది కదా థర్డ్ లైన్లో కూడా డిటర్జెంట్ వేసుకోవచ్చు అని చెప్తుంటారు, కానీ కంపెనీ మాత్రం ఇందులో డిటర్జెంట్ ఎటువంటిది వేయకూడదని చెప్తుంది. కావాలంటే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ది, ఫస్ట్ వన్లో మీరు ఎటువంటి డిటర్జెంట్ వేయకూడదు, సెకండ్ దాంట్లో లిక్విడ్ పౌడర్ డిటర్జెంట్, థర్డ్ కంపార్ట్మెంట్లో మాత్రం మీరు సాఫ్ట్నర్ మాత్రమే వాడాలని ఉంది. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ అంటే వాడు లెఫ్ట్ నుంచి చూపించాడు, అందులో మాత్రం ఎటువంటి మీరు సాఫ్ట్నర్ కానీ డిటర్జెంట్ కానీ వేయకూడదు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మీరు చూడవచ్చు. ఇందులో మీకు కంప్లీట్గా ఆన్లైన్లో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఒకసారి చదువుకున్నాక మాత్రమే ఈ మిషన్ని వాడగలరని నేను సూచిస్తున్నాను. ఇది మా యొక్క వాషింగ్ మిషన్ హెయిర్ కంపెనీది. ఇది డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే, టచ్ స్క్రీన్ అనుకోవచ్చు ఒక విధంగా. దీన్ని టచ్ చేస్తే మనకు ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇది డయల్ నాబ్, దీని మీద మనకు వాష్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. 16 వాష్ ప్రోగ్రామ్స్ దీని మీద డిస్ప్లే అవుతుంటాయి. అది ఏ విధంగా వాడాలో, ఒక్కొక్క వాష్ ప్రోగ్రామ్కి ఎంత టైం తీసుకుంటుంది, దాన్ని ఏ విధంగా మీరు సెట్ చేసుకోవాలి, మీరు మిక్స్ వేసినప్పుడు ఏ విధంగా, హెవీ వేసినప్పుడు ఏ విధంగా, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇది పాస్ అండ్ ప్లే బటన్. ఇది మా యొక్క మోడల్ నెంబర్ 7.5 కేజెస్ది. మాకు 35,000 వరకు 35,000 ఎబో వచ్చింది మాకు. ఇది పవర్ ఆన్ బటన్, 7.5 కేజెస్ది, 1200 ఆర్పిఎం. ఇది ఏబిటి టెక్నాలజీ 99% అని రాసి ఉంది. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి ఒక్కొక్క వాష్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఆన్ చేయగానే మనకి ఇక్కడ పాస్ అండ్ ప్లే బటన్ కనిపిస్తుంది, బ్లింక్ అవుతుంది. మనకు ఆల్రెడీ డిస్ప్లే కూడా ఆన్ అయిపోవడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మనం మిక్స్లో పెట్టాను కనుక మీకు ఆటో మోడ్లో చూపిస్తుంది. 1000 ఆర్పిఎం, 30 సెంటీగ్రేడ్స్ హీటు అని చూపిస్తుంది మనకి. ఇది డెలికేట్ కేర్. ఇందులో వచ్చేసి మనం సిల్క్ క్లాత్స్ మాత్రమే వేసుకోవాలి, సిల్క్ వేసుకోవాల్సి ఉంటుంది, వేరే వేయకూడదు. ఇందులో సిల్క్ క్లాత్ వేసుకోవాలి. ఇందులో 600 ఆర్పిఎంతో ఇది వాష్ చేస్తున్నట్టుగా మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెవీలో కాటన్ కానీ సింథటిక్ కానీ బెడ్షీట్స్ కానీ హెవీ ఉంటాయి కదా, ఇది 1 అవర్ 57 వాష్ టైం చూపిస్తుంది మనకు. ఇది 1000 ఆర్పిఎం, 30 సెంటీగ్రేడ్స్ హీట్తోని, 45 మినిట్స్ వాష్ టైంతో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అండర్ వేర్. ఇందులో మనం ఇన్నర్ వేర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్నర్ వేర్స్ మనకు టైం వచ్చేసి 1 అవర్ 2 మినిట్స్, 800 ఆర్పిఎం, 20 సెంటీగ్రేడ్స్ హీట్, 20 మినిట్స్ వాష్ టైం, 2 టైమ్స్ రిన్స్ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్. కిడ్స్ వేర్లో చిన్నపిల్లలే మనం బట్టలు ఏవైనా వేసుకోవచ్చు. అది 1000 ఆర్పిఎంతో మనకు వాష్ చేస్తుంది, 30 మినిట్స్ వాష్ టైం ఉంటుంది, 3 టైమ్స్ మనకు రిన్స్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాజువల్ వేర్, అంటే కాటన్ కానీ సింథటిక్ కానీ మనం ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. క్యాజువల్ వేర్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇందులో వేసుకుంటే మనకు 56 మినిట్స్లోనే ఇది వాష్ చేసి చూపిస్తుంది మనకిది. నెక్స్ట్ వచ్చేసి మనకు హైజీనిక్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా హాస్పిటలైజేషన్ అయి ఉంటారు కదా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు కదా, అలాంటప్పుడు మనం వీటిని ఈ మోడ్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు 90 సెంటీగ్రేడ్ వరకు వాటర్ అనేది హీట్ అవుతుంది అన్నట్టు. ఏమన్నా ఉన్న హాస్పిటల్ నుంచి వచ్చిన బెడ్షీట్స్లో ఎటువంటి ఎలర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది స్పిన్. ఈ స్పిన్ వచ్చేసి మనకు డ్రై చేస్తుంది. ఓన్లీ బట్టలు అనేది అది డిటర్జెంట్ చేయదు, ఓన్లీ డ్రై చేస్తుంది. ఎప్పుడైనా వర్షంలో తడిసిన బట్టలు ఉంటే తెచ్చి ఇందులో వేసామనుకుంటే అది మనకు డ్రై చేసి ఇస్తుంది. వచ్చేసి రిన్స్ ప్లస్ స్పిన్, ఇది బట్టల్ని జాడిస్తుంది మరియు డ్రై చేసి ఇస్తుంది అంతే. ఎటువంటి వాషింగ్ మాత్రం ఇందులో ఉండదు. ఏమైనా మామూలు బట్టలు ఉంటే ఇది జాడిచ్చేసి వాటిని ఎండబెడుతుంది అంతే.
అండ్ బెటర్ అంటే డ్రై చేయడం 80% డ్రై అవుతుంది క్యాజువల్గా. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ క్లీన్ అండి. ఈ సెల్ఫ్ క్లీన్ గురించి ఒక ప్రోగ్రామ్ అయితే నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇందులో స్కల్ప్ అనేది ఒకటి పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ని యూజ్ చేసి మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డ్రమ్ మెయింటెనెన్స్ కోసం ఇది 90 సెంటీగ్రేడ్ వరకు డ్రమ్ అనేది మన వాటర్ అనేది హీట్ అయ్యి లోపల ఏమన్నా డ్రమ్కు గారబట్టినట్టు ఉంటుంది కదా, ఉప్పు వాటర్ పేరుకపోవడం అలాంటివన్నీ క్లీన్ చేసుకుంటుంది. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఇది డ్యూయల్ డోర్తోనే వస్తుంది. చాలా వాషింగ్ మిషన్లో సింగిల్ డోర్ వస్తుంది, చూసారు కదా మీరు. ఇది లోపల సైడ్ ఒక డోర్ ఉంటుంది, అంటే ఇది వాష్ చేసుకునేటప్పుడు మనకి ఇది బయట నుంచి వెళ్ళి కనిపించడం కోసం. దీ వాషింగ్ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే బయట నుంచి వెళ్ళి కూడా మీకు ఒక డోర్ ఉంటుంది. అంటే 90 సెంటీగ్రేడ్ హాట్ వాటర్ ఉన్నప్పుడు సడన్గా చిన్నపిల్లలు లోపల చేయబెడితే వాళ్ళ చేయి కాలుతున్న ఉద్దేశంతో బయట నుంచి వెళ్ళి కూడా ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ మీద ముట్టుకున్నా కూడా మీకు వామ్గా కానీ హీట్గా కానీ ఏం ఉండదు అన్నట్టు. అట్లా ఇది ఆటో మోడ్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ వచ్చేసేసి. నెక్స్ట్ వచ్చేది ఇన్సెన్స్ కేర్ అండి. ఇది కాటన్ హెవీ బెడ్షీట్ స్మెల్, ఇది బూజు పట్టినవి ఉంటాయి కదండి, అలాంటి వాటి కోసం ఈ కేర్ను వాడతారు, అంటే ఈ మోడ్ను వాడతారు. ఇది ఇంటెన్స్ కేర్, కాటన్ హెవీ బెడ్షీట్స్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి కదా, అలాంటి బట్టలు ఇందులో వేసుకుంటే మనకు 1200 RPM 70 మినిట్స్ వాష్ టైం ఉంటుంది. వాష్ టైం అనేది చాలా. నెక్స్ట్ వాష్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎలర్జీ కేర్ అండి. ఇందులో ఆటో మోడ్లో వచ్చేసి మనకు ఎలర్జీ కేర్లో పెట్టుకున్నప్పుడు మామూలుగా ఎవరికైనా స్కిన్ ఎలర్జీస్ కానీ పర్సనల్గా వాళ్ళకి ఎలర్జీస్ ఉంటాయి కదండి, వాటి కోసం వాళ్ళ క్లాత్స్ మాత్రమే ఈ వాష్ ప్రోగ్రామ్ పెట్టేసి ఇందులో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డువర్ట్, ఇందులో కాటన్ స్వెటర్స్ ఉంటాయి కదండి, ఉలెన్ స్వెటర్స్ కాకుండా కాటన్ స్వెటర్స్ ఉంటాయి కదా, ఆ కాటన్ స్వెటర్స్ మాత్రమే వేసుకోవాలి. 800 RPM 40 సెంటీగ్రేడ్ 20 మినిట్స్ వాష్ టైం ఉంటుంది, 2 టైమ్స్ మాత్రమే రిన్స్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్, మామూలుగా కాటన్ కానీ సింథటిక్ షర్ట్స్ ఉంటాయి కదా, ఆ షర్ట్స్ని మాత్రమే వేసుకోవాలి. ఓన్లీ షర్ట్స్కి సంబంధించిన సింథటిక్ అంటే షర్ట్స్ అంటే సింథటిక్ క్లాత్కి సంబంధించిన ఏవైనా కూడా ఇందులో వేసుకోవచ్చు, మనకు 20 మినిట్స్ వాష్ టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఊల్ అండి. ఈ ఊళ్ళో ఉలెన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి, కాశ్మీరీ రగ్గులు అవి ఉంటాయి కదండి, ఉలెన్ స్వెటర్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవి వాడుకోవాలి. ఇలా ఇలా క్విక్ వాష్ అంటే మామూలుగా మీరు ఎక్కడికన్నా పార్టీ వేర్ అంటే 1 అవర్ 2 అవర్స్ అట్లా బయటకు వెళ్ళి వచ్చారు, ఎక్కువగా మాసిపోలేదు అనుకున్నప్పుడు క్విక్ వాష్ చేసుకుంటే ఏంటంటే మీకు అది వాష్ చేసి 15 మినిట్స్లోనే మీకు అది వచ్చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఇందులో అన్నీ వేసేయచ్చు, మీకు నచ్చిన ప్రతి ఒక్క వస్తువు అంటే బట్టలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వేసేసుకొని ఇందులో మీరు స్పీడ్ను కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ప్రతి వాష్ ప్రోగ్రామ్ని మీ స్పీడ్ కానీ టెంపరేచర్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. మేమైతే 1200 RPM ఉన్నా కూడా 1000 రెగ్యులర్గా పెట్టుకుంటాం, టెంపరేచర్ 40 అక్కర్లేదు కనుక రెగ్యులర్ బట్టలే కనుక 20 పెట్టేసుకుంటాం. వాష్ టైం అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. రిన్స్ ఈ వాటర్ లెవెల్ అనేది వన్ ఉంది కదా, అంటే వాటర్ని కొందరు ఒక బకెట్ వాటర్లో జాడిస్తారు, కొందరు 2 బకెట్ల వాటర్లో జాడిస్తారు కదా. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. మేము జనరల్ అయితే లెవెల్ 1 ఉంటుంది, అప్పటికే వాష్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా వాష్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీని అంతా సెట్ చేసుకున్నాక బటన్ ప్లే బటన్ అంటే వాష్ బటన్ ప్రెస్ చేయడమే, ప్రెస్ చేయగానే మనకి ఇది మనం లోపల ఆల్రెడీ బట్టలు వేసాం కదా, 2 టైమ్స్ అది క్లాక్ వైజ్గా 2 టైమ్స్ మనకు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది. తిరిగాక మనకు అది మిక్స్లో మనకు ఎంత లోడ్ ఉంది అంటే ఆ లోడ్ని బట్టి ఆటోమేటిక్గా అది వాష్ టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఆటో మోడ్లో ఉంది కదా, అది ఆల్రెడీ రెండు సార్లు లెఫ్ట్ రైట్ తిరిగాక ఏఎల్ మోడ్, లోడ్ మోడ్ వచ్చేసి 2 అండి. ఇది 4 వరకు ఉంటుంది, 5 ఎప్పుడు పడకూడదు. 5 అంటే అది డ్రమ్ కెపాసిటీ కంటే మీరు బట్టలు ఎక్కువ వేసినట్టు. జనరల్గా అయితే నాది 3 ఆర్ 2 ఉంటుంది, 2 మినిమం ఇక మ్యాక్సిమం 4 వరకు వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ లోడ్ వేస్తే అది ఎక్కువ లోడ్ కింద చూపిస్తుంది మనకు. ఒకసారి మీరు వాష్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇక్కడ మీకు లాక్ సింబల్ కూడా చూడొచ్చు. మీరు డయల్ మోడ్ ఎటు మార్చినా, వాష్ ప్రోగ్రామ్ మార్చినా, కింద ఉన్నటువంటి బటన్స్ని ఎటువంటివి ప్రెస్ చేసినా కూడా వాష్ ప్రోగ్రామ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ జరిగింది. ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఏమైనా వాష్ ప్రోగ్రామ్ని స్టాప్ చేయాలన్నా లేదా డయల్ నాబ్ని అటు ఇటు జరిపినా కూడా ఎటువంటిది అనేది జరగదు, అది డైరెక్ట్గా వాష్ చేసుకుంటుంది. మీరు చూడొచ్చు డైరెక్ట్గా నేను ఎటు తిప్పినా కూడా వాష్ ప్రోగ్రామ్ మిక్స్లోనే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆల్రెడీ లాక్ అయిపోతుంది, కింద కూడా మనకు డోర్ లాక్ అయిపోతుంది, పైన కూడా మనకి ఇది వాష్ ప్రోగ్రామ్ అనేది లాక్ అయిపోతుంది. ఒక్కసారి ఆన్ చేసేంతవరకే మీరు, ఒకసారి ఆన్ చేశాక మీరు ఎటువంటి మార్పులు మాత్రం మీరు చేయలేరు. వాష్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు వాష్ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవడానికైతే వీలుంటుంది. ఇప్పుడు మీరు లోపల చూడొచ్చు స్పిన్ అనేది ఎలా అవుతుందో ఒకసారి మీరు చూడండి. డైరెక్ట్ డ్రైవ్ డ్రమ్ టెక్నాలజీ వల్ల నాయిస్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మీరు ఇంతవరకు నేను ఎటువంటి మ్యూట్ అనేది పెట్టలేదు. మీరు చూడొచ్చు వాషింగ్ అనేది ఎలా జరుగుతుందో.
మ్యూట్ అనేది ఏమి లేదు. ఒక్కొక్కసారి మీకు ఇంకో డౌట్ రావచ్చు మధ్యలో పవర్ పోతే ఎలా, పవర్ పోయినప్పుడు దాని వాష్ ప్రోగ్రామ్ అనేది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ పవర్ ప్లగ్ను నేను స్విచ్ ఆఫ్ చేస్తాను, పవర్ ప్లగ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆఫ్ అవుతుంది. చూడండి, మిషన్ ఆఫ్ అయిపోయింది, కింద మనకు డ్రమ్ అనేది కూడా కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం వాష్ చేసి ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఆన్ చేసి చూడగానే ఎక్కడి నుంచి అయితే మనకు స్టాప్ అయిపోతుంది 1 మినిట్ 15 సెకండ్స్, అక్కడి నుంచేలే మళ్ళీ వాష్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాష్ క్వాలిటీ అనేది కూడా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వాషింగ్ అంతా కంప్లీట్ అయ్యాక స్పిన్ అయ్యేటప్పుడు, వాషింగ్ మిషన్ స్పిన్ అయ్యేటప్పుడు దాని యొక్క వైబ్రేషన్స్ లెవెల్స్ని మీరు ఒకసారి వినొచ్చు. ఆ నాయిస్ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి వినండి. ఇది డైరెక్ట్గా వచ్చేటువంటి వైబ్రేషన్, ఇంతకంటే వైబ్రేషన్ అయితే రాదు. ఇది మీరు స్పిన్ అయ్యేటప్పుడు మాత్రం ఈ శబ్దాన్ని వినొచ్చు. హెవీగా ఉంటుంది కొద్దిగా. ఇది మీరు ఫ్యాన్ 1 నెంబర్ లేదా 2 నెంబర్ పెట్టినప్పుడు ఎంతైతే మీకు సౌండ్ వస్తుందో అంతకంటే సౌండ్ ఇది తక్కువగానే ఉంటుంది. నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఈ శబ్దాన్ని మీరు వినండి. వాష్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇది ఆటోమేటిక్గా మనకు ఎండ్ బటన్తో పాటు చిన్న అలారం టైప్ మోగుతుంది. ఆ అలారం మోగాక మనం వచ్చేసి దాన్ని పవర్ బటన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పవర్ బటన్ ఆఫ్ చేయలేని పరిస్థితుల్లో ఏదైనా 10 నిమిషాలు లేట్ అవుతుంది అని అనుకున్నా కూడా అది 1 మినిట్ 30 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా మిషన్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో పవర్ బటన్ ప్రాబ్లం ఉంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఆన్ చేసేటప్పుడు ఓన్లీ ప్రెస్ చేశాను అంతే. ఇది పాస్ అండ్ ప్లే. ఓకే, తర్వాత మాత్రం చూడండి ఆఫ్ కావట్లేదు. చాలామంది పవర్ బటన్ ప్రాబ్లం ఉందనుకుంటారు. కాకపోతే దీంట్లో ఏంటంటే చిన్నపిల్లలు ఎప్పుడైనా మనం ఈ ప్రోగ్రామ్ అటు ఇటు సెట్ చేసుకునే టైంలో వాళ్ళు వచ్చి ఇలా ప్రెస్ చేశారనుకోండి మొత్తం ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా ఏంది దీంట్లో ఏంటంటే 1 సెకండ్ హోల్డ్ అది పవర్ బటన్ ప్రాబ్లం కాదు, దీంట్లో ఉన్న టెక్నాలజీ అది. ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే మాత్రం ఆఫ్ కాదు. 1 సెకండ్ హోల్డ్ చేయాలి, అది ప్రాబ్లం. సడన్గా మీరు మిషన్ ఆన్ చేశారు, మీ ప్యాంట్ జేబులో మీ పర్స్ ఉంది, పర్సులో మనీ ఉంది, అప్పుడు మీరు వెంటనే మిషన్ ఆఫ్ చేశారు. మీకు ఐడియా రాగానే వెంటనే మిషన్ ఆఫ్ చేయగానే మిషన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేయగానే వాష్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది, కానీ డోర్ మాత్రం ఓపెన్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ లాక్ ఉంటుంది. ఈ లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది లాక్ అనేది డోర్ ఓపెన్ కాకుండా సడన్గా పిల్లలు వచ్చి రన్నింగ్లో డోర్ ఓపెన్ చేస్తే ఆ హీట్ వాటర్ అనేది వాళ్ళ మీద పడుతుంది అని ఏం చేస్తారంటే మెకానిజం ఆటోమేటిక్ మెకానిజం ద్వారా ఏంటంటే లాక్ అయిపోతుంది. ఇది లాక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే లోపల ఒక డ్రాప్ వాటర్ లేనప్పుడే ఈ లాక్ అనేది రిలీజ్ అవుతుంది. మరి మీరు అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్, మీ పర్స్ అందులో ఉంది, ఇది ఎన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసినా కూడా మీకు ఆన్ అవుతుంది కానీ డోర్ మాత్రం ఓపెన్ కాదు. దీనికి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తా. ఇది ఇందులో ఉంటుంది, ప్లస్ పత్తలది ఇలా ఉన్నది ఒకటి తీసుకొని ఇది ఓపెన్ చేసేయాలి. ఇక్కడ చూసారా, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనిపిస్తుందా. ప్రతి వాషింగ్ మిషన్కి ఇది ఉంటుంది. ఇది మీరు ఇది ఆ మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది పుల్ చేయాల్సి ఉంటుంది. ఇది తీస్తే ఇందులో ఉన్న హీట్ వాటర్ అనేది, అంటే మీరు పెద్దవాళ్ళు అయితేనే డోర్ ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, పిల్లలు కూడా డోర్ ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటే వాళ్ళకి హీట్ వాటర్ అనేది వాళ్ళ మీద పడుతుందని ఈ మెకానిజం అనేది దీంట్లో ఇచ్చారు. మీరు ఇది ఉంది కదా, ఇది పుల్ చేయగానే ఇందులో ఉన్న హీట్ వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేసాక అప్పుడు మీరు మిషన్ ఆన్ చేసినప్పుడు లోపల సెన్సార్స్ అనేది వాటర్ లేవు, ఏం వాటర్ లేదని సెన్సార్ గ్రహించినప్పుడు మీకు డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. అంటే ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ మీరు అందులో వేసి మర్చిపోయినప్పుడు అవకాశం ఉంటుంది అంటూ. ఇంకోటి మాత్రం క్లీనింగ్తో పాటు ఇది కూడా వీక్లీ వన్స్, ఏమైనా కాయిన్స్ కానీ వీక్లీ వన్స్ మీరు ఇది ఒకసారి ఓపెన్ చేసి తీసుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది, లోపల
లోపల ఏమైనా కాయిన్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆగుతాయి. వీక్లీ వన్స్ మాత్రం ఇది మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం. ఇది ఎప్పుడే కానీ రన్నింగ్లో డోర్ ఓపెన్ కాదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇది పుల్ చేస్తే ఇందులో ఉన్న నుంచి వెళ్ళి హీట్ వాటర్ కానీ ఆ లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే జీరో వాటర్ అయిపోతుందో లోపల ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మళ్ళీ వెంటనే పెట్టేసేది కొంచెం కరెక్ట్గా పెట్టాలి, లేదంటే వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ని కంప్లీట్ వాడాక ఒక 1 మంత్ తర్వాత దీని రివ్యూ నేను కూడా రివ్యూ పోస్ట్ చేస్తాను. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది మెయిన్గా ఈ ఛానల్ వచ్చేసి వీడియోస్ అండ్ ఫొటోస్ గురించి ఉంటుంది. కాకపోతే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా నేను తీసుకున్నవి మీకు ఏమైనా ఉపయోగపడతాయనుకుంటే మాత్రం కంపల్సరీ వాటిని నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.